చిన్న గోడ నుంచి పెద్ద భవనాల వరకు ఏది కట్టాలన్నా ఇసుక సిమెంట్ కంకర ఐరన్ ఇటుకలు లాంటివి కావాల్సిందే కానీ ఈ వస్తువుల్లో సహజ సిద్ధంగా లభించేది మాత్రం ఇసుక ఒకటే అంతే కాదు అత్యంత అవసరమైన నిర్మాణ రంగ వస్తువు కూడా అయితే పర్యావరణ మార్పులు అక్రమాల కారణంగా 2050 వరకు ఇసుక అనేది లభించడం కష్టమవుతుందని నివేదికలు చెబుతున్నాయి మరోవైపు ఏడాదికి ఏడాదికి సిమెంట్ ఇటుకల తయారీ వల్ల పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతూనే ఉంది మరి ఈ రెండింటిని కలిపి ఇసుక తయారు చేస్తే ఎలా ఉంటుంది అలాంటి అద్భుతమైన ఆవిష్కరణను బెంగళూరులోని ఐఐఎస్సి శాస్త్రవేత్తలు కనుగొన్నారు మరి అదేంటి ఏం చేశారో ఇప్పుడు చూద్దాం ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన వనరుల్లో ఇసుక ఒకటి. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కీలకమైన మెటీరియల్ ఇది. ఇసుక అందుబాటులో లేని కొన్ని ప్రాంతాల్లో దానికి ప్రత్యామ్నాయంగా క్వారీల నుంచి వచ్చే రోబో శాండ్ను వినియోగిస్తుంటారు. ఏదైనా కాని పర్యావరణం నుంచే లభిస్తోంది. ఏడాదికేడాది జనాభా పెరుగుతున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా ఇళ్లు మౌలిక సదుపాయాల నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వీటితో పాటు నిర్మాణ రంగం కోసం వినియోగించే మెటీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున గాల్లోకి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దీనిని అరికట్టడంతో పాటు ఇసుక డిమాండ్ కు ప్రత్యామ్నాయం కనిపెట్టాలి. అందులో కీలక ముందడుగు వేశారు ఐఐఎస్సి శాస్త్రవేత్తలు. ఐఐఎస్సికి చెందిన సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీ సెంటర్ పరిశోధకులు నిర్మాణంతో పాటు కూల్చివేత సమయంలో ఏర్పడే వ్యర్థాలు తవ్విన మట్టిలో ఉండే పారిశ్రామిక ఫ్లూ గ్యాస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ను నిల్వ చేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే ఇవి సహజ సిద్ధమైన ఇసుకను పాక్షికంగా భర్తీ చేయడానికి మాత్రమే ఉపయోగించవచ్చని అంటున్నారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మాణ వ్యర్థాలతో కలిపి వినియోగించారు. ఆ తర్వాత దానిని క్యూరింగ్ కూడా చేశారు. అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ ఉండే వాతావరణంలో ఇది వెంటనే గట్టిపడటం జరుగుతుందని ప్రొఫెసర్ సౌరదీప్ చెబుతున్నారు. అటు మిశ్రమానికి శాస్త్రవేత్తల బృందం సామర్థ్య పరీక్షలు నిర్వహించగా సాధారణ ఇసుక కలిపినప్పటికంటే 20 నుంచి 22% నిర్మాణం ఎక్కువ గట్టిగా ఉన్నట్టు వారు చెబుతున్నారు. అలాగే మట్టిలోకి కార్బన్ డైఆక్సైడ్ వాయువును పంపడం ద్వారా జరిగే ప్రభావాన్ని కూడా పరీక్షించారు. దీనికి నిర్మాణాలు చేపట్టే ప్రాంతాల్లో తవ్వే మట్టిని వినియోగించారు. ఏడాదికి దేశవ్యాప్తంగా 150 మిలియన్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఇందులో కేవలం 1% మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నాయి. కనీసం ఈ వ్యర్థాలను పునర్వినియోగం చేయడం ద్వారానైనా కాలుష్యాన్ని తగ్గించాలని పరిశోధకులు భావించారు. అలాగే భారత్ లో సిమెంట్ ఇటుక తయారీ పరిశ్రమలు సంవత్సరానికి 200 నుంచి 250 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తున్నాయి. వీటి వల్ల భారత్ నెట్ జీరోని చేరడం కష్టంగా మారింది. అయితే నిర్మాణ రంగంలో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి 2 క్లిష్టతరమైన లక్ష్యాలున్నాయి. అందులో ఒకటి కొత్తగా తవ్వకాలను ఆపేయడం, రెండోది కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న మెటీరియల్స్ ఉత్పత్తిని తగ్గించడమని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు చెబుతున్నారు. అయితే వీటికి ప్రత్యామ్నాయం రావాలి. అందుకు ఈ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ శాస్త్రవేత్తలే నిర్మాణ వ్యర్థాలు బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, ఫ్లై యాష్ లాంటి ఉప ఉత్పత్తులను ఉపయోగించి ఒక మిశ్రమాన్ని తయారు చేశారు. దీనిని 3D ప్రింటెడ్ టెక్నాలజీ ఉపయోగించి గోడలు, స్లాబ్లు అలాగే ఇతర భవనాల భాగాలను కూడా తయారు చేయొచ్చని అంటున్నారు. ఇది సాధారణ కాంక్రీట్ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటం గమనార్హం. ఇప్పటికే ఇసుకకు ప్రత్యామ్నాయంగా చాలా రకాలే వచ్చాయి. ఇప్పుడు కొత్త కొత్త సాంకేతికతలు ఇలా అందుబాటులోకి వస్తుండటంతో ఇసుకకు ప్రత్యామ్నాయం పూర్తి స్థాయిలో త్వరలోనే రానుంది. కానీ ఇది ఎంత శాతం భర్తీ చేస్తారన్నది ప్రశ్న. ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు దాని మీద పేటెంట్ తీసుకొచ్చారు. ఏం చేస్తారంటే అది కార్బోనేటెడ్ ఒక కార్బన్ పౌడర్ ని తీసుకుపోయి న్యాచురల్ సాయిల్ లో కలిపి మిక్స్ చేసి శాండ్ పార్టికల్ గా తయారు చేసి ఆ పార్టికల్ ని శాండ్ కి రీప్లేస్మెంట్ గా ఈ శాండ్ ని సేమ్ స్పెసిఫిక్ గ్రావిటీ, సేమ్ స్ట్రెంగ్త్, సేమ్ డ్యూరబిలిటీ వచ్చేటట్టు వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కాబట్టి అలాంటివి న్యాచురల్ సిస్టాన్ని ఎఫెక్ట్ కాకుండా ఇదొక తీసుకొస్తున్నారు. కానీ దాని డ్యూరబిలిటీ ఆ లైఫ్ యొక్క టైం బేస్డ్ని బట్టి మనం ఇంకా క్వశ్చన్ మార్కులే. అది లైఫ్ లో ఎలా పనిచేస్తుంది, కోల్డ్ వెదర్ లో అది ఎలా పనిచేస్తుంది, హాట్ వెదర్ లో ఎలా పనిచేస్తుంది అనేది ఇంకా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.
ఇంకా దాని మీద రీసెర్చ్ స్టేజ్ లోనే ఉన్నాం మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా దాన్ని యుటిలైజేషన్ కి తీసుకురాలేదు ఇంకా వర్క్ జరుగుతుంది కాకపోతే సేమ్ స్ట్రెంగ్త్ సేమ్ డ్యూరబిలిటీ సేమ్ స్పెసిఫిక్ గ్రావిటీ సేమ్ మెటీరియల్ ఏదైతే శాండ్ లో మినరల్స్ కెమికల్స్ ఉన్నాయో అవి సేమ్ తీసుకొచ్చడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడున్న రోబో శాండ్ లాంటి వాటిని కూడా క్వారీలో నుంచి తీసుకుంటున్నారు అయితే ఇది కూడా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించేది కావడంతో చాలా వరకు ప్రత్యామ్నాయ పరిస్థితులపై దృష్టి సారించడం మొదలైంది దీనిలో భాగంగానే ఐఐఎస్సి శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు ఇటీవల ముంబైలో భవన నిర్మాణాలు వాటి వ్యర్థాల వల్ల కాలుష్యం పెరుగుతుందని ఒక నివేదిక వచ్చింది ముంబయే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలతో కాలుష్యం అలాగే కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి వీటిని అరికట్టాలంటే మార్గం ఒక్కటే అదే భర్తీ భవిష్యత్తులో నిర్మాణ రంగంలో రీసైక్లింగ్ తో పాటు ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడే అవకాశాలను అందిపుచ్చుకోవాలి లేదంటే భవిష్యత్ కష్టమే